హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్తమ్మ బిజినెస్ ఐడియాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే ఒక మంచి గేమింగ్ బిజినెస్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ బిజినెస్ అందరికీ తెలిసిందే అయి ఉండొచ్చు, అలాగే ఈ బిజినెస్ని ఏ విధంగా చేయాలి, ఎంత ఇన్వెస్ట్ అవుతుంది, అలాగే ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి అనేది మాత్రం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఈ గేమ్ అయితే చాలామంది ఇంతవరకు ఆడే ఉంటారు అనేది నాకు అనిపిస్తుంది. సో ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్తో ఎలా బిజినెస్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు తెలుసుకోబోయే గేమింగ్ బిజినెస్ ఏంటి అంటే స్నూకర్ గేమ్ బిజినెస్ అనమాట. సో మనలో చాలామంది ఇంతవరకే ఈ గేమ్ని ఒక్కసారైనా ఆడి ఉంటాం. అయితే మనకేంటి అంటే ఈ గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అనేవి తెలుసుండొచ్చు. బట్ ఈ బిజినెస్ ఎలా చేయాలి, మనకి ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఏ లొకేషన్స్లో స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటి సందేహాలు అయితే ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటాయి. సో ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి సందేహాలు వచ్చి ఉంటాయి. సో దానికి సంబంధించి నేను ఈరోజు నాకు తెలిసినంత వరకు అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు, తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇన్ కేస్ నాకు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసు. స్నూకర్ గేమ్ బిజినెస్ కోసం మనకి దాదాపు 5 లక్షల రూపాయల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఇంటీరియర్ డెకరేషను ప్లస్ టేబుల్స్, బాల్స్, స్టిక్స్, చాపింగ్ అన్నింటికి కలిపి మనకు 5 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఈ 5 లక్షల ఇన్వెస్ట్మెంట్లో మనకి ఒక 3 టేబుల్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా వస్తుంది, లైక్ బాల్స్ కానీ, స్టిక్స్ కానీ, చాపింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. మనం ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేస్తే మనకు తగినంత ప్రైస్లో వస్తుంది అంటే కనుక వీటికి సంబంధించి కోల్కతాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉన్నాయి. సో కోల్కతాలో అయితే మనకి చాలా తక్కువ ప్రైస్లోనే కొత్త బోర్డ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, మీన్స్ కొత్త టేబుల్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ అంతవరకు మేము ఫస్ట్ స్టార్టింగే కాబట్టి మేము కొత్తవి కొనలేము అనుకుంటే కనుక మీకు అక్కడ ఆల్రెడీ ప్రీ యూజ్డ్ అంటే ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ అనమాట, యూజ్ చేసిన వాటిని కూడా వాళ్ళు అక్కడ మనకు అమ్మడం అనేది జరుగుతుంది. కొంత రినోవేటివ్ అయితే చేస్తారు, రినోవేషన్ చేసి అమ్ముతారనమాట. సో వాటిని కూడా మనం పర్చేస్ చేసి ఇక్కడ బిజినెస్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకు బిజినెస్ అర్థమయ్యే వరకు, వన్స్ బిజినెస్ మొత్తం అర్థమైన తర్వాత మళ్ళీ మనము ఇంకా కొంత ఇన్వెస్ట్ చేసుకొని కొత్త టేబుల్స్ తెచ్చుకొని మనం మన బిజినెస్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సెటప్కి కావాల్సినటువంటి లొకేషన్స్ ఏంటి అంటే, ఈ స్నూకర్ బిజినెస్ చేయాలంటే ఎట్లాంటి లైసెన్స్లు కావాలి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ బిజినెస్కి సంబంధించి పర్టికులర్గా మనకు ఎలాంటి లైసెన్స్లు అవసరం లేదు అంటిల్ మన దగ్గర ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగనంత వరకు. దట్ మీన్స్ ఏంటి అంటే కొన్ని స్నూకర్ బోర్డ్స్లలో కొన్ని దగ్గరలో మనకి ఏమవుతుంది అంటే బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ బెట్టింగ్స్ అనేవి జరగకుండా జనరల్ గేమ్స్ ప్లే చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ఎప్పుడైనా రైడ్ జరిగినప్పుడు మాత్రం మీరు బెట్టింగ్లకు పాల్పడినట్టు తెలిస్తే మీ స్నూకర్ గేమింగ్ బోర్డు మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తాన్ని సీజ్ చేసి మీ పైన కేసులు కూడా పెడతారు. సో ఇది టోటలీ ఇల్లీగల్ అయిపోతుంది. సో లీగల్గా ఏదైతే మీరు గేమ్ ప్లేకి ఎంతైతే మీరు అమౌంట్ చేస్తారో అది మాత్రమే ఉండాలి. అంతకు మించి బెట్టింగ్స్, గొడవలు జరగడము, డ్రగ్స్ తీసుకోవడం ఇలాంటివి మాత్రం మీ స్నూకర్ గేమ్ ప్లేస్లలో ఉండకూడదు. ఈ స్నూకర్ గేమ్ క్లబ్ని ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎలాంటి లొకేషన్స్లలో మనం ఓపెన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఇది ఒక మంచి ఆట కాబట్టి దీన్ని మనము అప్పర్ స్కూల్ ఉన్న దగ్గర అంటే లైక్ 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th ఇలాంటి స్కూల్స్ ఉన్న దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ కాలేజెస్ దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ క్రౌడ్ అంటే యూత్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో మనం ఆ ఏరియాలలో అయితే పెట్టుకోవచ్చు. సో యూత్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లైక్ 17 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి అప్ టు 25-30 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ వాళ్ళు ఎక్కడైతే క్రౌడ్గా ఒక దగ్గర లైక్ అసెంబ్లీ అవుతారు అట్లాంటి ఏరియాస్లలో పెడితే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, మన బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి అంటే మనము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్కి పాపులారిటీ ఏ విధంగా తెచ్చుకోవాలి, కస్టమర్స్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అంటే దీనికి ఒక 3 వేస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత మట్టుకు అయితే మనము సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. లైక్ స్నూకర్ బోర్డ్ అని చెప్పేసి ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేసి అందులో మనం ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా మనం ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు, అదర్ వాట్సాప్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేయడమో లేకపోతే స్టేటస్లలో పెట్టడమో, ఫ్రెండ్స్కి షేర్ చేయడమో, తద్వారా వాళ్ళ నుంచి ఇంకా షేర్ చేయడమో ఇలాంటివి అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇన్స్టాలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇంతేకాకుండా లోకల్ టీవీ ఛానల్స్లలో కూడా మీరు యాడ్స్ అయితే చేసుకోవచ్చు, ఆటో యాడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, లొకేషన్ చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా మనకి క్రౌడ్ ఎక్కువగా ఉండే దగ్గరలోనే పెట్టుకోవాలి. సో మనము ఈ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి,
ఎలాంటి లొకేషన్స్లలో మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అనే విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బిజినెస్ పైన మనకు ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, మనం ఎంతవరకు ప్రాఫిట్స్ ఎర్న్ చేయవచ్చు, అలాగే ఈ బిజినెస్తో పాటు ఇంకో బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చా, ఇలాంటి వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనము ప్రాఫిట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఒక బోర్డ్కి అంటే ఒక టేబుల్కి వచ్చేసి పర్ హవర్ 200 రూపీస్ లెక్కన మనం ఛార్జ్ చేయొచ్చు. సో కొన్ని దగ్గర 80 రూపీస్ నుంచి దాదాపుగా 250 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. దట్స్ ఫుల్లీ డిపెండ్స్ ఆన్ టేబుల్ సైజ్ అనమాట. సో చిన్న టేబుల్ ఉంది అంటే కనుక మినిమమ్ 80 రూపీస్ టు 100 రూపీస్, 120 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. అదే పెద్ద టేబుల్ అయితే కనుక మినిమమ్ 200 రూపీస్ నుంచి 250-300 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. అయితే దీంట్లో ప్లేయర్స్ ఎంతమంది ఆడాలి అనేది మాత్రం మనకు ఎలాంటి సంబంధం ఉండదు. మనం ఏం చేయాలి అంటే జస్ట్ టేబుల్కి ఇంత అమౌంట్ ఫర్ హవర్కి 200 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఇలా మనము సెట్ చేసుకున్న తర్వాత ప్లేయర్స్ 2 ప్లేయర్స్ ఆడతారా, 4th ప్లేయర్స్ ఆడతారా అనేది ప్లేయర్ సిస్టమ్ అనమాట. సో వాళ్ళు ఏ విధంగా అయినా ఆడుకోవచ్చు. మనము ఫర్ హవర్కి 200 రూపీస్ లెక్కన ఒక టేబుల్కి ఛార్జ్ చేసినట్లయితే పర్ డేలో ఒక 5 హవర్స్ 1 టేబుల్ పైన గేమ్ ప్లే చేస్తే దాదాపు మనకు 1000 రూపాయల ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఫర్ మంత్ 25 డేస్కి మనం ఛార్జ్ చేసుకున్నా కూడా 75,000 రూపీస్ వరకు అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. లైక్ సండేస్ నేను తీసివేసి మీకు రన్నింగ్ 25 డేస్కి మాత్రమే చెప్పాను. ఇన్ కేస్ మీరు 30 డేస్ చేస్తే కనుక 90,000 రూపీస్ అమౌంట్ అంతే అర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్గా మనము పక్కనే ఒక క్యాఫ్టేరియా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ స్నూకర్ గేమ్ అనేది చాలా గంటల సేపు అయితే రన్ అవుతుంది, మినిమమ్ 3 హవర్స్ నుంచి 5 హవర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఈ టైంలో మనము పక్కన క్యాఫ్టేరియా అరేంజ్ చేసినట్లయితే అందులో కాఫీ, టీ, స్నాక్స్ లైక్ సమోసా, శాండ్విచ్, పాస్తా, మ్యాగీ, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఈ విధమైన డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ అలాంటివి పెట్టి లేదా జ్యూసెస్ పెట్టినా కూడా మనకు మంత్లీ ఇంకొక 10-15,000 రూపీస్ ఎర్నింగ్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా నియర్లీ 90,000 రూపీస్ వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ 5 లాక్స్ వరకు ఉంటుంది, అలాగే మనకు ఎర్నింగ్స్ అనేవి నియర్లీ 1 లాక్ వరకు అయితే వస్తుంది. సో మనకు ఫస్ట్ 3 మంత్స్లో అయితే ఈ బిజినెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ 3 మంత్స్ అనేది మనకు ఈ బిజినెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో స్నూకర్ అనగానే అట్రాక్ట్ అవుతారు, కొన్ని ప్లేసెస్లలో స్నూకర్ అంటే అట్రాక్ట్ అవ్వరు. బట్ వన్స్ ఒక్కసారి గేమ్ ప్లే చేశారు అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఈ గేమ్ని అయితే ఈజీగానే ఆడగలుగుతారు. కంపల్సరీ 3 మంత్స్ వరకు అయితే మీరు కొంత హార్డ్ వర్క్ చేయాలి. బిజినెస్ డల్ ఉందని చెప్పేసి మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదు. సో 3 మంత్స్ తర్వాత మీకు బిజినెస్ అనేది గ్రో అప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇప్పటివరకు ఇది ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, అలాగే ఎలాంటి లైసెన్స్ కావాలి అనేది నేను మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి సంబంధించి ఎలాంటి లైసెన్స్లు అనేవి రిక్వైర్మెంట్ లేవు. కాకపోతే మీరు ఎక్కడైతే ఈ స్నీకర్ బోర్డ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ డెఫినెట్లీ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ అంటే పక్కన ఉన్నటువంటి పీపుల్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే మీరు చూసుకోవాలి. ఎందుకంటే చాలా స్నూకర్ బోర్డ్స్ దగ్గర చాలా గొడవలు అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మళ్ళీ కేసెస్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇదొకటి మీరు కేర్ఫుల్గా ఉన్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బిజినెస్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్లీ ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోండి. లైక్ మీకు కన్వీనియంట్ ప్లేసెస్ చూసుకోండి, అలాగే ఈ కోల్కతాలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో దాని గురించి